హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇదైతే నా సాటర్డే రోజు డే వ్లాగ్ అనమాట. ఇంకా ఉదయాన్న లేచి అలా బాల్కనీలోకి అయితే వచ్చాను. రాగానే చూడండి, ఇంకా పాత తులసమ్మ కుండీలు ఉండేది కదా, అది నిద్రపోయిందని ఇంకా తులసి విత్తనాలు ఉంటే వేసారనమాట. చక్కగా చూడండి అన్ని మొలకలు వచ్చాయో. అలానే మిగతా కుండీలన్నీ కాలి అన్ని మొక్కలు చచ్చిపోయాయి అనమాట. కొత్తగా ఈ మొక్క చచ్చిపోయింది. మళ్ళీ ఇంకా కొత్త మొక్కలు తెద్దాం అనుకుంటున్నాను, కానీ మధ్యన ఒంట్లో బాగోక అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ నెల రోజుల్లో తెచ్చుకోకపోయామనుకోండి ఇంకా వర్షాకాలం అయిపోద్ది కదా, మళ్ళీ మొక్కలు అంతగా బతకవు. అయినా సరే ఈ వర్షాకాలం అంతా కొన్ని రోజులు వర్షం, కొన్ని రోజులు విపరీతమైన ఎండ కాస్తుంది కదా. అలానే చూడండి, మా పార్క్లోని జిమ్ చేసే ఉండేవి కదా, అవన్నీ తీస్తారనమాట. పార్క్ని చాలా పెద్దగా చేస్తున్నారంట. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల, జారుడు బల్ల అలాంటివన్నీ పెడతారంట జిమ్తో పాటు, అందుకని తీస్తున్నట్టున్నారు. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజు సాటర్డే కదా, ఇంకా పూజ అయితే ఇంట్లో ఇలా అయ్యింది చూడండి. ఈరోజు పెద్ద మందారం పువ్వు మా పిల్లలు తెచ్చారు. ఉదయాన్నే అయితే వాకింగ్కి వెళ్ళారనమాట. ఈరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక చెట్టు దగ్గర పువ్వు కనిపించిందంటే ఎవరిదో తెంపుకుని వచ్చేసారనమాట. అలానే మన మందారం పువ్వు కూడా రెండు మందారం పువ్వులు పూస్తే ఇంక పెట్టేసి, ఇంక ఈరోజు మనం శనివారం వెంకటేశ్వర స్వామి పూజలు స్టార్ట్ చేసాం కదా, 6 వారాలు అయిన తర్వాత మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చాయన్నమాట. ఇంకా హెల్త్ బాగోక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఈ వారం కూడా చేశాను. కాకపోతే గుడికి అయితే వెళ్ళలేదన్నమాట, ఇంక ఇంట్లోనే పూజ అయిపోయింది. ఇంకా పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఇలా లంచ్ బాక్స్లోకి బీట్రూట్ ఫ్రై చేస్తున్నానమాట. ఇంక ఈ మధ్యన పిల్లలకి క్యారెట్ బీట్రూట్ లంచ్ బాక్స్లో పెట్టట్లేదు కదా, ఇంకా అందుకని ఇలా బీట్రూట్ ఫ్రై అయితే చక్కగా తాలింపు వేస్తాను. అలానే ఈరోజు సాటర్డే అని పప్పు నానబెట్టానమాట. ముందు వీడియోలో నేను మంగళవారం రోజు వ్లాగ్ పెట్టాను కదా, ఆ మంగళవారం నుంచి ఈ రోజు వరకు మళ్ళీ బాగలేదనమాట ఫుల్గా. అదేంటో కానీ తలనొప్పి, చెవుల నొప్పి, మెడల నొప్పి, ఒక నొప్పి తర్వాత ఒక నొప్పి అలా వచ్చాయి. ఇంకా అన్నీ తీసేసి ఇలా ఉన్నాను అనమాట. ఈరోజు కొంచెం మళ్ళీ లేచాను, మళ్ళీ సాటర్డే వరకు అలా మళ్ళీ ఇబ్బంది అయ్యింది. ఇంకా మొత్తానికైతే ఇప్పుడు మళ్ళీ సెట్ అయిపోద్దని అనుకుంటున్నాను, చూడాలి మరి. ఆరు సెట్ అయిపోద్దని ఫీల్ అయ్యాను కానీ అవ్వలేదన్నమాట. వైరల్ ఫీవర్లు అయితే అంతే, బాగా వీక్ అయిపోతాం అనమాట, వేగంగా సెట్ అవ్వదు హెల్త్ అయితే మాత్రం. ఇంక ఈ వర్షాలు ఎండల వల్ల అందరికీ ఇవే ప్రాబ్లం, ఎవరు చెప్పినా ఇదే మాట అంటున్నారు, వైరల్ ఫీవర్లు, దగ్గులు, జలుబులు అని. ఇంకా మొత్తానికైతే మీతో మాట్లాడుకుంటూ ఒకవైపు రైస్, మరొక వైపు అయితే బీట్రూట్ ఫ్రై చేశాను. బీట్రూట్ ఫ్రై అయితే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకోవాలి, పోపులన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసేయడమే. అవన్నీ కొంచెం పసుపు ఉప్పు వేసి దగ్గర మగ్గించేయడమే. అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, తీతీగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా బాగుంటుంది, అగరగా చేదుగా ఉండదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే బాగానే తినేస్తున్నారు, బాగుంది మమ్మీ, బాగుంది మమ్మీ అని అలర్ట్ చేయకుండా. అందుకని వీక్లీ ఒకసారి ఖచ్చితంగా ఇలా చేసి పెట్టేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్లో పెట్టట్లేదు కదా, బీట్రూట్ క్యారెట్ మానేశాను కదా, ఇంకా ఈరోజు అయితే ఇలా పెట్టానమాట. ఈ మధ్యన వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చిందనమాట, ఊర్లో వెళ్ళడం, ఒంట్లో బాగోకపోవడం అన్నిటి వలన. ఇంకా పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే కొంచెం తగ్గిపోతుందనమాట, అందుకనేసి. ఇంకా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడిప్పుడే డాలర్స్ పడుతున్నాయి కాబట్టి ఇప్పుడే మనం చక్కగా వీడియోస్ చేసి పెట్టుకోవాలి. గ్యాప్స్ ఇచ్చామనుకోండి మళ్ళీ వ్యూస్ ఆగిపోతాయి అనమాట, అందుకే రోజు పెడుతూ ఉంటేనే వ్యూస్ బాగా వస్తాయి అంటారు. నా యూట్యూబ్ కష్టాలు ఎప్పుడు ఉండేవే కానీ ఎప్పుడొక రోజు సక్సెస్ అయితే వస్తుంది, అప్పటి వరకు మనం నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మొత్తానికి అయితే మీతో మాట్లాడుకుంటూ పిల్లలకి లంచ్ బాక్స్, లంచ్ తర్వాత బ్రేక్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. ఈరోజు బీట్రూట్ ఫ్రై చేశాను కదా, కొంచెం అందులోనే రైస్ కలిపేసి ఇంకా బాక్స్లో పెట్టాను అనమాట. లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే బత్తాయి పండు ఒలిచి పెట్టాను. బత్తాయి పండు తింటే చాలా మంచిదంట, సో అందుకని ఎక్కువ పెడతాను అనమాట. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో ఖచ్చితంగా పెడతాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చినాక చక్కగా నీట్ ఇలా రెడీ అయిపోయిన చూడండి, గెటప్ ఒకసారి చేంజ్ చేశాను. ఇంకా ఒక గిఫ్ట్ కొనేసి ఇలా అయితే బర్త్డే పార్టీకి వచ్చాను చూడండి. మా ఇంటి పైన ఉండే వాళ్ళ బాబుది సెకండ్ బర్త్డే అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర సెల్లార్లో చిన్నగా ఇలాగా సెలబ్రేట్ చేస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే అనమాట. ఇంకా అక్కడ లంచ్ చేసేసి వచ్చాము. అంటే బాబు చిన్నోడు అనేసి నైట్ పెట్టలేదంట బర్త్డే పార్టీ, ఈవినింగ్ పెట్టారు. అయితే ఇంకా అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా పార్క్లో వినాయకుడిని పెట్టారు కదా, వినాయకుడి దగ్గర లడ్డు, మిక్చర్ అన్ని అన్నదానంలో పెట్టారనమాట. అయితే అవన్నీ పెట్టిన వాళ్ళు ఇంకా ఇవి అన్నదానం అయిపోయిన తర్వాత కూడా కొంచెం కొంచెం మిగిలాయంట. అయితే అందరికీ కొంచెం కొంచెం ఇలా పంచారనమాట, అంటే తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చారు. సరే నాకు కూడా ఇచ్చారు చూడండి, మిక్సర్ కొంచెం ఇచ్చారు, అలానే కొన్ని లడ్డూలు కూడా ఇచ్చారు. ఈ డబ్బాలు నేను అటుకులు మిక్సర్ చేశాను కదా, అది వేసానమాట. అది అయిపోయే టైంకి మళ్ళీ మిక్సర్ వచ్చింది, మంచి మిక్సరు, అది బూందీ మిక్సర్ అంటాం కదా, అది వచ్చిందనమాట. అలానే ఇవైతే లడ్డూలు, లడ్డూలు ఇంకా రాగానే వీళ్ళిద్దరూ తినేది ఉండదు కానీ షుగర్ కదా,
ఇంకా షుగర్ ఐటమ్స్ మా ఇంట్లో పిల్లలైనా మేమేం తినడం చాలా తక్కువనే. రాగానే కొన్ని కుమారికి అయితే ఒక 4 ఇచ్చామన్నమాట, మా ఇంట్లో పనికి వస్తుంది కదా ఆమెకి. మిగతావి అయితే డబ్బాలు ఇలా పెడుతున్నాను, కొంచెం కొంచెం పంచేయడమే ప్రసాదమే కదా. ఇంకా దేవుడు అన్నదానంలో పెట్టిందంటే ప్రసాదమే కదా. ఇంకా అందుకని కొన్ని మేము ఉంచుకొని మిగతావన్నీ పంచేద్దాం అని అంటుంటే వీళ్ళిద్దరూ సర్దడానికి చూడండి కొట్టేసుకుంటున్నారు ఒకరినొకరు. నేను సర్దుతానంటే నేను సర్దుతాను అనేసి చెప్పిన పని చేయరు, కానీ చెప్పలేని పని మాత్రం కొట్టుకొని కొట్టుకొని మరీ చేసేస్తారు. లడ్డూలు ఇరిగిపోతాయి అమ్మ అని అంటేనేమో ఇక్కడ నా చేతిలో నుంచి లాక్కొని మరీ చేసేస్తున్నారు. లడ్డు చూడండి, జీడిపప్పు కిస్మిస్లు బాగా గట్టిగానే వేశారు, నెయ్యి అన్నీ బాగున్నాయి. లడ్డూలు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి ఈసారి అయితే. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అందరం కలిసి, ఇంకా అక్కడ ఉండే ఆడవాళ్ళందరం కలిసి చక్కగా ఒకళ్ళు వండడం వచ్చనమాట. వాళ్ళు వండుతుంటే మేము చుట్టడం, పక్క నుంచి హెల్ప్ చేయడం అన్నీ చేసాము. కానీ ఇయర్ అయితే అవ్వలేదన్నమాట, కొంచెం 2000 లడ్డూలు అలా చేయించారు. అన్ని లడ్డూలు అంటే మాకు లాస్ట్ ఇయర్ చాలా టైం అయిపోయింది, అవుతాయి అవ్వని టెన్షన్ కూడా అయిపోయింది అనమాట. అన్నీ ఆడవాళ్ళు చేయాలంటే కష్టం కదా, అందుకే ఈసారేమో వంట ఆయన్ని పెట్టి చేయించారు. నాకు జ్వరం రాకుండా ఉంటే నేను చక్కగా వెళ్ళి వీడియో కూడా తీసేదాన్ని. లాస్ట్ ఇయర్ అయితే వీడియో కూడా తీశాను, వినాయకుడు అన్నదానం చేసిన లడ్డూలు అని తీస్తే అది చాలా మంచి వైరల్ అయ్యింది. ఫస్ట్ నా వీడియోలోని 10,000 వ్యూస్ వచ్చిన దానికి దీనికి అనమాట. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడు 20, 30, 100 అలానే వచ్చేవి. ఇంకా వినాయకుడు లడ్డూలు పెడితే అప్పుడేమో 10,000 వ్యూస్ వచ్చాయన్నమాట ఒకేసారి. కియర్ కూడా పెడితే బాగుండు, కానీ మరి ఇంకా ఊరెళ్ళాను కదా, నేను ఊరెళ్ళినప్పుడు జరిగిపోయింది అనమాట ఈ లడ్డూలు తయారు చేయడం. ఎవరు చేయాల్సిన పని అలా చేయాలన్నందుకు మేము చేసిన దానికన్నా ఇంకా అది లడ్డూ తయారు చేసిన వచ్చి చేస్తే చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా కొన్ని కొన్ని అయితే అందరికీ ప్రసాదం అని చెప్పి పనిచేసి కొన్ని అయితే పెట్టుకున్నాం అనమాట పక్కన. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఓన్లీ బీట్రూట్ ఫ్రై ఒకటే చేసి పిల్లలకు బాక్స్ పెట్టేశాను కదా, మేమేమో కిందన లంచ్కి వెళ్ళిపోయాం కదా బర్త్డే పార్టీకి. ఇంకా నైట్కి మళ్ళీ అన్నం చారు కూర ఏం వండాలి అనేసి, ఇది సాటర్డే కదా, దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయ ఉంటే దాన్ని ముక్క ముక్కలుగా చేసేసి ఇంకా దీన్ని చక్కగా మిక్సీ కూడా పట్టేసుకున్నాను. ఇంకా దీంతో అయితే కొబ్బరి అన్నం తయారు చేద్దామని. ఇంతకు ముందు నేను ఒకసారి కొబ్బరి అన్నం తయారు చేసినప్పుడు ఫస్ట్ అన్నం వండేసి తర్వాత పోపేసి అవన్నీ చేశాను కదా, అప్పుడైతే మనకి ఒకరు కామెంట్ చేశారనమాట, అలా కాదక్క అన్నీ కలిపి పెట్టేయండి చాలా బాగా వస్తుందని. కామెంట్లో మొత్తం ఎలా చేయాలో ప్రాసెస్ అంతా రాశారన్నమాట, పెద్దది చాలా ఓపిక్గా రాశారు. ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇంకా ఆవిడ నా కోసం అంత కష్టపడి రాసింది కదా చక్కగా నేను ట్రై చేయాలనేసి, కాకపోతే ఎప్పుడూ రాలేదనమాట. ఈరోజు అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే కొబ్బరిపాలు తయారు చేస్తున్నాను. ఇంకా ఈ కొబ్బరిపాలు కోసం కొబ్బరికాయ ముక్కల్ని మొత్తం కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాన్ని కొట్టేసి ముక్క ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకున్నాను. అందులో వాటర్ వేసి మిక్సీ చేశాను కదా, ఇప్పుడు క్లాత్లో వేసి ఇలా వడగట్టుకున్నాం అనుకోండి చక్కగా మంచి కొబ్బరిపాలు వస్తాయి అనమాట. మన స్ట్రైనర్లో కానీ వేసామనుకోండి కొబ్బరి పాలతో పాటు కొబ్బరి పిప్పు కూడా కొంచెం వచ్చేసి కొబ్బరి అన్నం కొంచెం ఫెయిల్ అయిపోద్ది. క్లాత్లో వేసుకుంటే మనకు చక్కగా కొబ్బరి పాలు వస్తాయి అనమాట, చక్కగా ఫిల్టర్ అయ్యి. అది మాత్రం చూసుకోవాలి, ఎందుకంటే 2-3 సార్లు నాకు అలానే ఫెయిల్ అయిపోయింది అందుకని. ఫస్ట్ అయితే కొబ్బరిపాలు తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం లవంగాలు చెక్క యాలకులు పులాపు వేసుకొని అందులో ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోలేదన్నమాట, ఎందుకంటే కొబ్బరి అన్నం కదా కొబ్బరిపాలు ఇరిగిపోతాయేమో టేస్ట్ మారిపోద్దేమో అనిపించింది అందుకని. ఇంక ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో బియ్యం కూడా వేసుకొని బియ్యంలో కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బియ్యం కొంచెం బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది, మళ్ళీ రైస్ విడివిడిగా వస్తుంది అనమాట కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే. ఇంకా అందుకని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. ఇలా కొంచెం బియ్యం వేడైనంత సేపు చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఈ దీనికే కాదు మామూలు పలావ్ చేసుకుంటాం కదా అప్పుడైనా సరే బియ్యం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇగోండి కొబ్బరిపాలు ఏమో 2 గ్లాసులు వేసుకున్నాను, 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను అనమాట. అంటే 2 గ్లాసులు బియ్యం కదా, ఇంకా 4 గ్లాసులు అనమాట మొత్తం. 2 గ్లాసులు పాలు 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఇంకా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ రైస్ అంతా అయిపోయినా ఉప్పు అవ్వదు కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాం కదా అందుకనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే దీనికి కాంబినేషన్గా ఏదో కర్రీ ఉండాలన్నమాట. ఉత్తిగా ఇది ఒక్కటే చేసుకొని తిన్నాం అనుకోండి అంటే బగారన్నం తిన్నట్టు ఉంటుంది అన్నమాట టేస్టు, అదనమాట సంగతి. కొంచెం ఉప్పు అయితే చాలలేదు, మరి కొంచెం ఉప్పు అయితే వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసి చూడండి, చూడడానికి కలర్ఫుల్గా బాగానే ఉంది. నేనైతే ఈరోజు సాటర్డే కదా పప్పు నానబెట్టాను కానీ చేయలేదన్నమాట, ఎప్పుడు ఇడ్లీలు దోశలు ఎందుకు అనేసి ఇంక కొబ్బరి అన్నం తయారు చేద్దాం అనిపించింది. ఇంక అందుకే నేను ఈరోజైతే ఇలా తయారు చేశాను. కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ విజిల్స్ చల్లారిపోయిన తర్వాత ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇంకా రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట, విడివిడిగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. అసలు
కొబ్బరి అన్నం ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ టైం నేను చేసిందేమో అది టేస్ట్ వేరా, ఇది టేస్ట్ వేరా అనమాట, రెండు డిఫరెంట్గా. అది స్నాక్స్ లాగా పూజలకి ప్రసాదంగా అయితే బాగుంటుంది. ఇదైతే కొంచెం మసాలా రైస్ లాగా అనమాట. దీంతోపాటు పప్పు టమాటా కానీ పప్పు తాలింపు కానీ పెట్టుకొని తిన్నాం అనుకోండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. అలానే కొబ్బరి మన బ్రెయిన్కి చాలా అంటే చాలా మంచిదంట. మనకి ఆరోగ్య సూత్రాలు చెప్తారు కదా, అవి నేను వింటాను కదా అతనిది. అతనైతే చెప్తారు కొబ్బరి తినడం వల్ల మన బ్రెయిన్కి కావాల్సిన ప్రోటీన్స్, ఫ్యాట్ అలాంటివన్నీ బాగా వస్తాయి. పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి, చాలా మంచిది. వారానికి ఒకసారి అయినా సరే కొబ్బరి చిన్న ముక్క అయినా ఇచ్చి తినిపించండి అని చెప్తారు. ఇంకా నేను రోజు పిల్లలకి శనివారం పూట కొట్టేటప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే ఇస్తానన్నమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చూడండి ఇలా పెట్టేసుకున్నాం అనమాట. కాకపోతే మాకు పప్పు ఏమీ లేదు, ఓన్లీ ఇది ఒక్కటే. అంటే మధ్యాహ్నం ఏం చేయలేదు కదా, ఈవినింగ్ ఒక పూటకే ఎందుకులే ఇలా చేస్తానమాట. అలానే నాకు ఇప్పుడిప్పుడే జ్వరం తగ్గుతుంది కదా, మళ్ళీ అంత వేగంగా పనిలో పడాలంటే అసలు అవ్వట్లేదు, పని చేయడానికి ఓపిక రావట్లేదు అనమాట. అందుకనే ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.